విద్యార్థులు ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యావంతులు కావాలని జెడ్పీటీసీ నల్లమిల్లి మంగతయారు ఎంపీపీ నౌడు వెంకటరమణలు ఆకాంక్షించారు. మండల కేంద్రమైన రాయవరంలో శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు ఫేజ్ 2 లో మంజూరైన 72 లక్షల రూపాయలతో 6 అదనపు తరగతి గదులకు నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పాఠశాల హెచ్ఎం పప్పు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంపీపీలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని కొనియాడారు. చాలా ఎక్కువ ఎందుకంటే మన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో కూడా చాలా ఫాలో అయి ఉంది. అలాగే ఆయనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ తరపుగతుల గురించి అలాగే స్కూల్ గురించి అందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా చెప్పి అందరూ చెప్పారు కాబట్టి స్కూల్ని డెవలప్ చేయడానికి హెడ్ మాస్టర్ ఎంతో కృషి చేసి డ్రిల్ మాస్టర్ ఇద్దరు కలిపి ఈ రోజున ఇది ఈ బిల్డింగ్ ఇంత అందంగా రావటానికి ఆయన సాయశక్తులా ప్రయత్నం చేసి అందరినీ ఇదిగా చేశారు. దాంట్లో భాగంగా సుబ్రహ్మరెడ్డి గారి సపోర్ట్ బాగా ఎక్కువ మన ఏరియాలో ఈ స్కూల్ నిమిత్తం. కాబట్టి వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ స్కూలు ఇంకా డెవలప్ అవ్వాలని గ్రౌండ్ కూడా ఇంకా చాలా చక్కగానే అవ్వాలని అదే ఈ రోజున ఈ తరగతి గదులు ఈ పక్కన గోడ పక్కన ఈ ఎల్సేప్లో కడదామనే ఐడియాతోటి మొదట్లో ఆడడం జరిగింది. కానీ హెడ్ మాస్టర్ ఏంటంటే మన బిల్డింగ్ చాలా స్ట్రెంగ్త్నింగ్ ఉందండి, 4 ఫ్లోర్లు ఖచ్చితంగా వేసుకోవచ్చు అని చేత మనం పైన వేసుకుంటే దీనికి మనకి వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఈ రోజున శంకుస్థాపన చేయించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. మనందరికీ తెలుసు మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే మనందరికీ ఇప్పుడు ఉన్న కార్పొరేట్ విద్య ఇప్పుడు చదువుకోవాలంటే పిల్లలకి లక్షల్లో ఫీజు అవడం జరుగుతుంది. దానికి దీటుగా ఒక గవర్నమెంట్ కాలేజీలో స్కూల్లో చదువుకుని దానికన్నా మంచి ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అవడం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మనకు ఇప్పుడున్న కాంపిటేటివ్ విద్యా బోధనలో అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల వాళ్ళందరికీ అన్ని విధాలా కూడా అన్ని మంచి ఆపర్చునిటీస్ దొరకడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇతర అవకాశాలు కావచ్చు.
అయితే ముఖ్యంగా మన రాయవరం గ్రామంలో ఈ స్కూల్ విషయంలో వచ్చేసరికి మరి మేము ఎంత కృషి చేసినా కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు హెచ్ఎం అందరూ కూడా ఇక్కడ ఏంటి అవసరం ఏం చేస్తే మన స్కూల్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగలుగుతాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి